ఆ వీడియోలో రామ్ గోపాల్ వర్మ గారు మిమ్మల్ని ఎప్పుడు నేను మాట్లాడేది రామ్ గోపాల్ వర్మ గారు అది ఇది అని సంబోధించి మాట్లాడుతున్నాను అటువంటి గౌరవం మీ మీద నాకు లేదు మిస్టర్ రామ్ గోపాల్ వర్మ రాత్రి నీ వీడియో చూశానయ్యా నీ వీడియోలో చాలా స్వచ్ఛందంగా నువ్వు ముందుకొచ్చి నేను ఒక చెడ్డ మాట అది మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీడియాలో ఉన్నారు కాబట్టి ఒక చాలా చండాల పైన ఒక ఒక వర్డ్ని అతను శ్రీరెడ్డితోటి నేనే అనిపించాను పవన్ కళ్యాణ్ని నేనే అనిపించాను ఆ ఆ మాటని అంటే చెప్పలేకపోతున్నా అంత అసహ్యంకరంగా ఉండే ఒక మాటని అతను నేనే చెప్పించాను అని మాట్లాడాడు అంటే పవన్ కళ్యాణ్ని ఆ మాట పట్టుకుని తిట్టమని తనే చెప్పించాను దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన క్షమాపణ చెబుతూ ఒక వీడియో పంపించాడు ఏంటిది పెక్యులర్గా ఉంది ఇతను క్షమాపణ చెప్పేమని ఒక వీడియో ఇలాగ నేనే అనిపించానని ఒక వీడియో దిస్ ఈజ్ నాట్ రామ్ గోపాల్ వర్మ ఇంకో కొంచెం కిందకెళ్ళి ఇంకో వీడియోలు చూశాను అందులో అర్థమైంది శ్రీరెడ్డి ఆల్రెడీ ఒక రికార్డెడ్ వీడియో అని అంటే ఇతనే చెప్పించాడు ఇతనే నన్ను తప్పుదారి పట్టించాడు ఇతని వల్ల నేను ఇలా కొన్ని చేయాల్సి వచ్చినాయి ఆ అమ్మాయి ఉద్వేగం ఆ అమ్మాయికి ఉండొచ్చు ఆ అమ్మాయి చేయాలనుకునే అమ్మాయి చేయొచ్చు కానీ పవన్ కళ్యాణ్ని తిట్టించటం దగ్గర నుంచి ఆ వేలు చూపించటం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చెయ్యమని ఈయన చెప్పాడు అని శ్రీరెడ్డి వీడియో ఒకటి వచ్చేస్తుంది ఆ వీడియో వచ్చేస్తుందని తెలుసుకుని వెదవ తెలివితేటలతోటి చచ్చు తెలివితేటలతోటి ఒక వీడియో ఈయన పెట్టేశాడు ఈ వీడియో పెట్టే ముందు ఆయన ఎవరితో మాట్లాడాడు అందరినీ కలిపి ఆ వీడియో అంతకు ముందు వీడియో ఇది ఇట్లా చేయాలి అనే ఒక రామ్ గోపాల్ వర్మ అండ్కో అతను అతని డైరెక్టర్లు అండ్కో గురించి మాట్లాడుతున్నాను అదొక నీచపు వర్గం వాళ్ళందరి గురించి కలిపి నేను మాట్లాడుతున్నాను ఇది ఆ ముందు ఆ వీడియో వచ్చేయబోతుంది అని తెలుసుకుని అడావిడ అడావిడిగా తను చాలా ఏదో తనే ఇది చేశాను తనే ఇది అని తన స్వచ్ఛందత ఏదో చూపించుకోవడానికి మాట్లాడిన బూటకం వెదవ నాటకం అది అంటే స్వచ్ఛందంగా అతను ఇదంతా జరిపించి శ్రీరెడ్డి ఏదో ఎమోషనల్గా ఇదంతా నన్ను చేయించింది ఇతనే అనేది ఏదో చెప్పడానికి ఆ రికార్డింగ్ వస్తుంది ఆ రికార్డింగ్కి ముందు తను చెప్తే బెటర్ అని చెప్పేసి తన స్కిన్ కాపాడుకోవడం కోసం తను చేశాడు.